విజయదశమి రోజున శమీ వృక్షం అంటే జమ్మి పూజ ఎందుకు చేస్తారు? శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని ఇలా చెప్పుకొని జమ్మి చెట్టును దర్శించుకుంటారు. శమీ పూజను విజయదశమి రోజున ఎందుకు చేయాలి అనేదానికి ఒక ముఖ్యమైన పురాణ ఔచిత్యం ఉంది. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ఇది సాధారణంగా అడవుల్లో, ఆలయాల వద్ద, మైదానాల్లోనూ, పొలాల గట్ల వెంబడి కనిపిస్తూ ఉంటుంది. అనేక వృక్ష సంతతుల మాదిరిగానే ఇది కూడా ఒక ఔషధ విలువలు కలిగిన చెట్టు. ఆయుర్వేదంలో చర్మ సంబంధ వ్యాధులకు ముందుగా జమ్మి చెట్టు ఆకులను, బెరడును వినియోగిస్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అంటూ విజయదశమి నాడు ప్రజలచే పూజలు అందుకుంటున్న మహిమాన్వితమైన వృక్షం శమీ వృక్షం. అందుకు కారణం, విజయదశమి నాడే జమ్మి చెట్టుకు ఎందుకు పూజలు చేయాలి, ఈ వృక్షం విశిష్టత ఏంటి అనే వివరాలు చూస్తే, మనం జమ్మి చెట్టు అని పిలిచే శమీ వృక్ష ప్రస్తావన రామాయణ మహాభారతాల్లో మనకు కనిపిస్తుంది. రావణుని సంహరించే ముందు శ్రీరామచంద్రుడు కౌరవులపై విజయాన్ని సాధించేందుకు ముందు పాండవులు శమీ వృక్షానికి పూజలు చేశారు. వారికి విజయాలను అందించిన శమీ వృక్షాన్ని పూజిస్తే మనకు కూడా భవిష్యత్తులో విజయాలు లభిస్తాయన్న నమ్మకంతో విజయదశమి నాడు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. అరణ్యవాసంలో శ్రీరాముడికి శమీ వృక్షం కిందనే విశ్రాంతి తీసుకునేవాడని చెబుతారు. త్రేతాయుగంలో శ్రీరాముడు ఆది పరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో 9 రోజులు యుద్ధం చేసి దశమి నాడు విజయం సాధించాడని దేవి భాగవతం చెబుతుంది. అదేవిధంగా శమీ పూజ చేసేందుకు మహాభారత కథ కూడా నిదర్శనంగా నిలుస్తోంది. ద్వాపర యుగంలో పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ద కొలువుకు వెళ్లారు. అజ్ఞాతవాసం ముగిశాక 1 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి శమీ వృక్షానికి నమస్కరించుకుని ఆయుధాలు ధరించి అర్జునుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు. శమీ వృక్షం అపరాజితాదేవి రూపంగా కొలుస్తారు. తనను వేడిన వారికి అపరాజితాదేవి సదా విజయాన్నే అందిస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత. విజయదశమి నాటి ఆయుధ పూజ వెనుక ఆంతర్యం కూడా ఇదే. ఈ విధంగా తమకు విజయాలు వరించాలని విజయదశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి ఆ చెట్టు ఆకులను తీసుకువచ్చి పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. ఈ ఆచారం తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. శమీ శమయతే పాపం శమీలోహిత కంటక ధారిణ్యార్జున బాణానాం రామస్య ప్రియవాదిని కరిష్యమాణ యాత్రాయాం యథా కాలం సుఖమ్మయ తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజితే. పై శ్లోకానికి అర్థం ఏంటంటే, జమ్మి వృక్షాన్ని పూజిస్తే అది మన పాపాన్ని శమింపచేస్తుంది, శత్రువులను నాశనం చేస్తుంది. నాడు అర్జునుని ధను వద్ద తన వద్ద భద్రపరుచుకున్నది, శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది, యాత్రార్థులకు సౌఖ్యాన్ని ఇస్తుంది, పనులన్నింటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది అని అర్థం. కాబట్టి విజయదశమి రోజు తప్పకుండా జమ్మి చెట్టును దర్శించుకోండి, అలాగే పాలపిట్టను దర్శించుకోండి. పాలపిట్టను దర్శిస్తే అది విజయానికి సూచిక అని కూడా భావిస్తారు.